హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో అక్షయ తృతీయ ఎప్పుడు జరుపుకుంటాము, అలాగే 20 అక్షయ తృతీయ ఈ సంవత్సరం అంటే 2024 ఏ నెలలో వచ్చింది, ఏ డేటు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే అక్షయ తృతీయ రోజు బంగారం అందరూ కొంటుంటారు. సో బంగారమే కాదండి, ఇవి కూడా కొంటే చాలా మంచిది. సో అవి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం, ఓకేనా? సాధారణంగా అక్షయ తృతీయ అంటే బంగారం ఎక్కువగా కొనుగోలు చేస్తారు కదా. కానీ బంగారం మాత్రమే కాదండి, ఇవి ఇంటికి తెచ్చుకున్నా కూడా మీ ఇంట్లో లక్ష్మీదేవి అనేది కొలువై ఉంటుంది. హిందూ మతంలో అక్షయ తృతీయకు ఎంతో ప్రాముఖ్యత అనేది ఇస్తారు. ఈరోజు చేసే ఏ పని అయినా విజయం అనేది లభిస్తుంది, తరగని సంపాదన తీసుకొస్తుందని నమ్ముతారండి. అక్షయ తృతీయ నాడు విష్ణువు లక్ష్మీదేవిని పూజించడం చాలా మంచిది. ఈ ఏడాది అక్షయ తృతీయ 10వ తేదీ వచ్చింది. ధన్ తెరాస్ మాదిరిగానే అక్షయ తృతీయ రోజు కూడా తప్పనిసరిగా బంగారం కొనుగోలు చేస్తారు. అయితే లక్ష్మీదేవిని బంగారంతో పోలుస్తారు కనుక అక్షయ తృతీయ రోజు ఎక్కువ మంది బంగారాన్ని కొనుగోలు చేస్తారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఆశీస్సులు ఉంటాయని నమ్ముతారు. అందుకే అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు అమ్మకాలు రికార్డు స్థాయిలో అనేవి ఉంటాయి. అయితే అక్షయ తృతీయ రోజు కేవలం బంగారం మాత్రమే కొనుగోలు చేయడం కాదండి, మరికొన్ని వస్తువులు కూడా మీ ఇంటికి తెచ్చుకున్నా మీ అదృష్టం రెట్టింపు అవుతుంది. అంటే మనలో చాలామంది పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, బంగారం కొనలేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు కదండి. సో అలాంటి వాళ్లకు ఈ వస్తువులు అనేవి కొనుగోలు చేసినా సరే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది, కటాక్షం అనేది మీకు కలుగుతుందండి. సో అవేంటి అనేది చూద్దాం. సో అక్షయ తృతీయ రోజు శంఖం కొనుగోలు చేయవచ్చు. ఇంట్లో లక్ష్మీదేవిని పూజించి శంఖం ఉపయోగిస్తే ఇంట్లో ఉన్న వాళ్లకు ఎటువంటి కష్టాలు అనేవి ఉండవండి. శంఖం అనేది విష్ణుమూర్తికి ఇష్టమైనది కదా, సో అందుకే ఆ రోజు శంఖాన్ని తీసుకొచ్చిన ఇంటికి, సో ఇంట్లో పెట్టుకున్నా కూడా సుఖ సంతోషాలు సిరి సంపదలు అనేవి మీ ఇంట్లో నిలుస్తాయి. అలాగే అక్షయ తృతీయ రోజు శ్రీ యంత్రం కొనుగోలు చేయడం కూడా శ్రేయస్కరంగా భావిస్తారు. ఈ యంత్రాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే సంపద కలుగుతుంది. పూజా మందిరంలో శ్రీ యంత్రం ఉంచితే శుభప్రదం. లక్ష్మీదేవి అనుగ్రహం ఇంటి కుటుంబ సభ్యుల మీద ఉంటుందని చెబుతుంటారు. బంగారమే కాదు, అక్షయ తృతీయ రోజు మట్టి కుండ కూడా కొనుగోలు చేయడం మంచిదండి. అలాగే వాటిని దానం చేయడం వల్ల శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. బంగారం కొనలేని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇవి యూజ్ అవుతాయండి. అలాగే గవ్వలు కూడా కొనుగోలు చేయవచ్చు. సో లక్ష్మీదేవితో పాటు గవ్వలు కూడా పూజా మందిరంలో ఉంచాలి. సో వస్త్రంలో గవ్వలు చుట్టి పెట్టుకుంటే చాలా మంచిదండి. అలాగే బార్లీ గింజలు, మనందరికీ తెలిసిందే కదా బార్లీ గింజలు, సో అవి కూడా కొనుగోలు చేయవచ్చు. వాటి ద్వారా కూడా లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుందండి. ఈ బార్లీ గింజలు పూజా మందిరంలో పెట్టడం, అమ్మకి సమర్పించడం చాలా మంచిది, అమ్మ అనుగ్రహం అనేది కలుగుతుంది. అక్షయ తృతీయ, సో ఇదండి. సో అక్షయ తృతీయ రోజు ఇలాంటివి కొనుగోలు చేయడం వల్ల మీకు లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుంది, ఓకేనా? సో ఈ వీడియోని ఇంతటితో స్కిప్ ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.